टेंपल सिटी गा पेरुना तिरुपतिनी स्वच्छ सिटी गा मार्चारू तिरुपति नगरपालक संस्था कमिश्नर गिरीशा सिब्बंदी तो पाटु प्रजा प्रतिनिधुलनु कलुपुकोनी कलिसिकट्टुगा पनिचेयडंतो देशंलोनी तोली 10 स्वच्छ नगराल्लो तिरुपति कूडा चोटु संपादिंचुकुंदी। दींतो तिरुपतिलो इप्पुडु एटु चूसिना पच्चदनं कनिपिंचडंतो पाटु चत्तरहित नगरंगा पर्यटकुल मनसु दोचुकुंटोंदी। ई नेपथ्यंलो तिरुपति अभिवृद्धिपै नगरपालक संस्थ कमिश्नर गिरीशातो मा प्रतिनिधि जगदीश मुखामुखि इप्पुडु चूद्दां। Over to you, Jagdish. Thank you, Mahati. Tirupati antene gurtukochedi Akilanda Koti Brahmanda Nayakudu Tirumala Venkateswara Swami. Prastham Swamivari Brahmostavalu ekantanga jarugutunnayi. Aithe alanti prantamlo chala swachhanga nagaranni unchadam ante kashtamto kudukunna pani. Tirupati Nagarapala Samstha Commissioner ga badhitulu chepattina tarvata Girisha అదే పనిలో ఉన్నారు। ఆయన ఒక్కరే పని చేయడం కాదు, అధికారులందర్నీ కలిసి కట్టుగా తీసుకెళ్లడంతో పాటు ప్రజా ప్రతినిధులతో కలిసి తిరుపతిని స్వచ్ఛ నగరంగా ప్రస్తుతం ఉంచుతున్నారు। మనతో పాటు గిరీష ఉన్నారు। సరే ఇది ఎలా సాధ్యమవుతుందని అనుకుంటున్నారు? ఇప్పటికే టాప్ 10 లో తిరుపతి నగరాన్ని ముందుంచారు। అయితే మొదటి ప్లేస్ లో ఉంచబడడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? అది సాధ్యమవుతుందా? तिरुपति नगरपालक संस्थ दादापू लास्ट 4 इयर्स नीचे स्वच्छ सर्वेक्षण टॉप 10 र्यांक वस्तु पात संवस तुमदो र्यांक उ बट संवस आरो र्यांक राव जी इदी मन हेल्थ वर्कर्स नगरपालक संस्थल पनचे प्रति कार्मिक परिश्रम वाले साध्यम होता ఒక ప్లాన్ గా చేస్తున్నాము। మన గవర్నమెంట్ కూడా చాలా క్లీన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది। అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా మనకు ఇవ్వడం జరిగింది। ఇప్పుడు ప్రతి ఇంటింటి దగ్గర వెళ్లి దాదాపు 102 ఆటోల ద్వారా ఇంటింటి దగ్గర చెత్త కలెక్ట్ చేస్తున్నాము। ప్రాసెసింగ్ యార్డ్ పెట్టాము। దాదాపు ప్రతి రోజు 25 టన్ నుంచి 30 టన్ను కంపోస్ట్ తయారు చేస్తున్నాము। డ్రై వేస్ట్ దాదాపు 60 టన్ వరకు డ్రై వేస్ట్ తయారు చేసి చుట్టుపక్కల ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీస్ కి పంపిస్తున్నాము। సో దట్ ఎక్కడ కూడా చెత్త అనేది పడేయకుండా ప్రతి చెత్తని ఒక వేస్ గా కాకుండా ఒక రిసోర్సెస్ గా యూస్ చేయడం జరుగుతాఉంది। స్మార్ట్ సిటీ నిధులతో ప్రస్తుతం గడువారి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి। ప్రపంచ నలుమూల నుంచి తిరుపతికి వస్తున్న భక్తుల ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి ఇది ఎంత ఉపయోగకరంగా ఉండబోతోంది? ఎప్పటిలోపు పూర్తవుతుంది సరే? శ్రీనివాస సేతు పనులు దాదాపు 60% కంప్లీట్ అయ్యింది। ఇప్పుడు ఫస్ట్ స్టెచ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాము। శ్రీనివాస మన శ్రీనివాసం ఉంది బస్ స్టాండ్ నుంచి అలిపిరి నంది సర్కిల్ వరకు ఫస్ట్ స్టెచ్ 1.5 కిలోమీటర్ స్టెచ్ కంప్లీట్ అయిపోయింది। ఆల్మోస్ట్ ఈ బ్రహ్మోత్సవంలో ఇనాగరేషన్ పెట్టుకోవాలి అనుకున్నాము బట్ చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఇప్పుడు పెట్టుకోలేకపోతున్నాము। ఇంకొక 1 మంత్ లో ఆ ఫస్ట్ స్టెచ్ అనేది సిటీ ట్రాఫిక్ కి వదలడం జరుగుతుంది। ఇంకొక 1.5 కిలోమీటర్ స్టెచ్ ఉంది, అది కూడా అనదర్ 6 మంత్స్ లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది। తిరుపతికి ప్రతిరోజు దాదాపు లక్షల మంది వస్తారు। ఈ లక్షల మంది రావడం వల్ల తిరుపతి ట్రాఫిక్ కూడా పెరిగిపోతా ఉంది అండ్ తిరుపతి వాసులకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది। దాని వల్లనే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి డైరెక్ట్ గా అలిపిరి వరకు ఒక ఫ్లైఓవర్ ని కన్సెప్చువలైజ్ చేయడం జరిగింది। దీని వల్ల దాదాపు 90% ట్రాఫిక్ ఏముంది తిరుపతిలు తగ్గడం తగ్గుతుంది అండ్ ఎవరైనా డైరెక్ట్ గా ఎయిర్‌పోర్ట్ నుంచి అవచ్చు రైల్వే స్టేషన్ నుంచి అవచ్చు డైరెక్ట్ గా అలిపిరి తిరుమలకు వెళ్లిపోవడానికి ఆస్కారం ఉంది। తిరుపతి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ నిధులే కాకుండా కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా చాలా అవసరం ఉంటుంది। ప్రస్తుతం ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్ కేంద్ర ప్రభుత్వ నిధులతో? ఈ స్మార్ట్ సిటీ స్కీమ్ ద్వారా దాదాపు 50% ఆఫ్ ది కాస్ట్ ఏముంది నిధులు ఏమున్నాయి ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వస్తుంది। దాదాపు 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి 500 కోట్లు వచ్చింది। సో దీని వల్ల తిరుపతిని ఒక మోడల్ సిటీగా తయారు చేయడానికి చాలా ఉపయోగం అవుతా ఉంది। ఇది కాకుండా అమృత్ స్కీమ్ అని అమృత్ స్కీమ్ ద్వారా కూడా ఒక 150 కోట్లు 2016 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది। దాని వల్ల ప్రతి ఇంటింటికి క్యాప్ ట్యాప్ ద్వారా మనం నీళ్లు ఇవ్వడం జరుగుతా ఉంది। దాదాపు తిరుపతి నగరంలో 90% ఆఫ్ ది హౌసెస్ ఇప్పుడు నీళ్లు ట్యాప్ ద్వారా
ఇవ్వడం జరుగుతా ఉంది ఇంకొక 5-10% కూడా ట్యాప్ ద్వారా ఇవ్వడం జరుగుతా ఉంది బట్ సెంట్రలైజ్డ్ ఇది కాకుండా బోర్వెల్స్ ద్వారా ఇస్తున్నాం సో తిరుపతి అనేది మనందరికీ తెలుసు వాటర్ స్కేసిటీ మనకు ఎప్పుడు నవంబర్ డిసెంబర్ లో మాత్రమే వర్షాలు వస్తాయి ఇంకా దాదాపు 8 నుంచి 10 నెలలు వర్షాలు ఉండవు కాబట్టి సో ఒక వాటర్ స్కేసిటీని తగ్గించడానికి ఈ నిధులన్నీ కూడా మనకు ప్రయోజనంగా వస్తా ఉంది తిరుపతి సిటీ అభివృద్ధిలో మీ మార్క్ ప్రతిఘం కనబడుతుంటుంది మీకు అధికారులు కావచ్చు అలాగే ప్రజాప్రతినిధుల సహకారం ఏ విధంగా ఉంది సార్ ఇది ఒక అధికారి ద్వారా మనము ఇంత పనులు చేయలేము ఇది ఏదైనా చేయాలంటే ఒక మొత్తం కలిసి పని చేస్తేనే ఇంత ఒక మార్పు రావడం జరుగుతా ఉంది అంటే మన టైం లో మనకు ఒక మంచి ఆపర్చునిటీ ఏమంటే మనకు ఆ టైం లో డబ్బులు ఉన్నాయి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అవచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవచ్చు టైం కి మనకు ఈ ఫండ్స్ ఉండదాని వల్ల మంచి ప్రోగ్రెస్ తిరుపతిలో కనబడతా ఉంది అది గరుడవారిది అవచ్చు స్ట్రీట్ అవచ్చు వినాయక సాగర్ డెవలప్మెంట్ అవచ్చు ఇంకా 2-3 లేక్ డెవలప్ చేస్తున్నాము అదే విధంగా ఇంటర్నల్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ కూడా డెవలప్ చేస్తున్నాము దాదాపు ఒక 10-15 కిలోమీటర్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ డెవలప్ చేస్తున్నాము కొన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నాము సో దట్ ప్రతి చోట్ల కూడా పబ్లిక్ ఆరోగ్యంగా ఉండాలని హెల్త్ మీద ఇంపార్టెన్స్ పెట్టడం జరిగింది అదే కాకుండా రిన్యూవబుల్ ఎనర్జీ కింద మనము 11 మెగావాట్ వరకు రిన్యూవబుల్ మనం ఏం కార్పొరేషన్ యూజ్ చేస్తుందో 11 మెగావాట్ అవన్నీ కూడా ఇప్పుడు ఏపీఎస్పీడీసీ డబ్బు కట్టకుండానే మనం ఫ్లోటింగ్ సోలార్ 4 మెగావాట్ పెట్టడం జరిగింది ఒక 6 మెగావాట్ ల్యాండ్ బేస్డ్ సోలార్ పెట్టడం జరిగింది సో మనం దాదాపు కాళహస్తి నుంచి ఒక 20 కిలోమీటర్ దూరంగా మనము వాటర్ పంప్ చేస్తాం సో ప్రతి నెల మనం 2 కోట్ల వరకు ఈ ఏపీఎస్పీడీసీఎల్కి ఛార్జెస్ పెట్టడం జరుగుతుంది ఇప్పుడు దాదాపు ఆ 25-30 కోట్లు ప్రతి సంవత్సరానికి సేవ్ చేస్తున్నాం సో ఇవన్నీ కూడా స్మార్ట్ సిటీ ద్వారా అమృత్ స్కీమ్ ద్వారా చేయడం జరుగుతూ ఉంది మంచి ప్రాసెసింగ్ ప్లాంట్స్ అన్ని పెట్టాము సో దట్ రాష్ట్రంలోనే తిరుపతిని ఒక మాదిరిగా తీసుకుంటున్నారు దేశంలోనే మాదిరిగా తీసుకుంటున్నారు చాలా చోట్ల నుంచి మిగతా మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్స్ వచ్చి ఇక్కడ చూసుకోపోతున్నారు సో ఒక మాదిరిగా తయారు చేస్తున్నాము పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ చాలా మేయర్ గారు అవ్వచ్చు ఎమ్మెల్యే గారు అవ్వచ్చు చాలా హెల్ప్ చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో తిరుపతి నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు ఓవర్ టు స్టూడియో థ్యాంక్ యూ జగదీష్